Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న మేము వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే. ఇది ఒక డ్రామా లాగా నడుగుతా ఉంది తప్ప ఒక రాజ్యాంగ వ్యవస్థ లాగా ఇది జరగడం లేదనేది చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నాం. ఆయన చాలా ఆశ్చర్యం చెందాడట. ఏది మేము వెళ్ళకపోవడం పట్ల, మేము చేసిన కామెంట్ల పట్ల, మీరు చేస్తున్నటువంటి చర్యల పట్ల మేము కాదు దేశంలో ప్రజలు రాష్ట్రంలో ప్రజలు నిరంతరం ఆశ్చర్యపోతున్నారనే విషయం నిమ్మగడ్డ రమేష్ గారు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏమి ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారండి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తుంటే మేము కోర్టుకు వెళ్ళడం వారిని బాధ కలిగించిందని అన్నారని మీరు అంటున్నారు. ఎక్కడ ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారు చెప్పని అడుగుతామన్నా. ప్రతి చోట కుట్రలో భాగంగానే వ్యవహరించారు. ఆ రోజున 18వ తారీఖు మార్చిన రాసినటువంటి లెటరు మీరు వెళ్ళి ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగితే అది నేను రాయలేదని అన్నాడా లేదా? అది రిపోర్ట్ చేశారు. మా తర్వాత నేనే రాశానని అన్నారు. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఖచ్చితంగా ఆ లెటరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఎందుకు రిలీజ్ అయిందండి? తెలుగుదేశం ఆఫీస్కి కమిషనర్ ఆఫీస్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటండి? తెలుగుదేశం ఆఫీస్ నుంచి విలేకరులు తీసుకొచ్చినటువంటి వైరాన్ని మర్చిపోయాము మనం. లీక్ అయింది తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఎందుకు లీక్ అయింది? తెలుగుదేశము అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ గారు కలిసి కుట్ర చేసి ఆ లెటర్ రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అపాసుపాలు చేయాలనేటువంటి కుట్రలో భాగం కాదా రమేష్ కుమార్ గారు? ఆ రమేష్ కుమార్ గారు ట్రాన్స్పరెంట్గా వ్యవహరించారని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రమేష్ కుమార్ గారు ఢిల్లీలో హైదరాబాద్లో మీ తరపును వాదించినటువంటి న్యాయవాదులు ఎంతెంత ఖరీదైన న్యాయవాదులు, వారికి ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్ము ఖర్చు పెట్టారు కాబట్టి ఆయన రుణం తీర్చుకునే కార్యక్రమంలో మీరు ఇవాళ ఉన్నారనేది జగద్విదితమైనటువంటి సత్యం. మీరు ట్రాన్స్పరెన్స్గా వ్యవహరించడం లేదు, కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు. కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తే ఈ సమాజం దెబ్బతింటుంది, రాజ్యాంగ వ్యవస్థలకి చెడ్డ పేరు వస్తుంది. ఒక రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, రమేష్ కుమార్ గారని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజలు కూడా ఆలోచించమని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎన్నికలు పెడితే మేము ఓడిపోతామని మీరు అనుకుంటున్నారా? అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు అసలు అచ్చెన్నాయుడు అనుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టమైనటువంటి అంశం. ఈ 18 మాసాలు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం. ఇది మాకు ఉన్న నమ్మకం కాదు, అందరికీ తెలిసినటువంటి సత్యం. మేము ఎన్నికలకు భయపడేదేంటి? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కోవిడ్ తగ్గిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి కదా. చూడండి ఎంత బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందో మీరు ఆలోచించమని మనం చేస్తున్నా. చంద్రబాబుకు భయం, లేకపోతే మన అచ్చెన్నాయుడు గారికి భయం. మేమేం భయపడం అంటే ఆయన ఏం భయం? అంతా మునిగిన వాళ్ళకి ఇంకా తలే ఉందని మొత్తం రాజ్యాన్నే కోల్పోయినటువంటి వారు, 23 సీట్లకు పరిమితమైన వారు, 23 నుంచి 4 కోల్పోయిన వారు, కేవలం 18, 19 సీట్లకే పరిమితమైపోయినటువంటి వారు భయపడుతున్నాము. మేము భయపడము అంటే భయపడతానికి ఏముంది? ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా ప్రజలు మొత్తం ఒలిచి పక్కన పెట్టాను. ఇంకా భయపడేది ఏముంది? మీరు నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైన అమోఘమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతుంది. నోట్ చేసుకోండి, మళ్ళా ఎన్నికల తర్వాత నన్ను అడగండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.